ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియోస్ చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు మీ చెల్లి 3 గంటలు అంటుంది. అవునరా, ఈ 3 గంటల కాలం ఈ స్టేజ్ పైన ఏం చేస్తామో మా చెల్లెకి అన్ని తెలుసుకో. అడగాలే అంటే 3 గంటలు అంటే నేను ఏంటనుకోండి తెలుసా? ఈ మధ్య నీళ్ళు టిక్టాక్ లో ఒకటి వచ్చింది, తెల్లారంటే అవదు ఇక్కడ కుమారి గారు అడుగు, ఆ తర్వాత ఇద్దరు నెంబర్ చిన్న మాట ఏంటి, ఈ 3 గంటల కాలం ఇక్కడ ఉండాలంటున్నారు కదా, ఈ 3 గంటల కాలం మనం ఏం చేస్తాం? పడుకోండి స్టేజ్ మీద. లైట్ ఆపి మనైతే ఏం చేస్తాం? మన కమిటీ వాళ్ళు దేన్ని బుక్ చేశారు? పెద్దవారికి అర్థమైనట్లు సీతారాం కళ్యాణం కథ చెప్పండి. పెద్దవారి గురించి సీతారామ కళ్యాణం కథ చెప్తాం. మరి మా ఆడవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ కోసం మంచి మంచి జానపద గేయాలు రేలారా రేలా పాటలు పాడితే అమ్మలక్కలు అందరూ. మీ ఆడల గురించి ఏం పాటలు? జానపద గేయాలు. అమ్మ అవన్నీ నొట్టు మాటలు మీరే నమ్మికండి. ఇది ఎంతకంత పాడితే నేను పాడలేమో. పాడేస్తాడమ్మా జానపదాలు గేయాలు. ఏదో నా ఆడపిల్ల పాడితే అన్నవరా? నీ ఆడల గురించి నీ పాటలు వచ్చా? టాప్ లేపేస్తాను. వద్దు. ఏమి పక్కన టిచ్చి ఉంది, దోమలు దూరుపుగలు అవుడు పడుతుంది, ఈ మధ్య మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వచ్చేస్తాయి. ఏ గురి గారు, ఏది మీ ఆడల గురించి ఒక్క మొక్క పాడు. ఏ ఒకసారి అండి గడిగాయి ఒకటిదే రాదండి గడిగా గడిగా. నవ్వితే బాగోదు, ఇక్కడ నవ్వితే బాగోదు, నవ్వారా బాగోదు. మరి వాడు అన్నమే వీళ్ళు నవ్వడము. పాయగడు మొహంరా పోలారా, జుత్తు బాగా నల్లగవుతుందా. రారా 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 ఊరు పాయగడు మొహమాడ రారా. బాగా వచ్చి పిల్లకి ఏది అడిగాడురా? పప్ప అడిగాడు. పప్ప కావనా? ఏంటి వేడి పొంగడము? ఎవరిది? ఇంకెవరిది? నాదే. వద్దులే కుమారి, నీ పొంగడం కొరకలేను. ఎందుకు కొరకలేవు? ఎందుకు కొరకలేవు? నన్ను ముదర పాకమా? నది నేత పాకం. వద్దులే దవడల్లో అయిపోగలదు. అమ్మ బావచ్చి పిల్లకి పప్ప అడిగాడు. టోపీ ఎట్టు అందంగా ఉన్న టోపీ ఎట్టు బావచ్చి పిల్ల పప్ప అడిగాడు కాదురా? ఎంత బాగున్నాడో లెక్క బెదరు. ముందు నేను బాగున్నాడని అన్నాను, ఇటు పక్క వెళ్ళానా ఈ ఘటమిస్ట్ అన్నాడు. ఒక బాగున్నాడు కాదు పప్పడి కూడా ఇద్దరు సరుచుకుంది మనది. వీడి వల్ల నేను ఆ మాట అన్నాడు కాబట్టి వల్ల ఏరా కింద కొట్టుకున్నాడు కొట్టుకుంటున్నా వాడిని తగిలించేస్తాను. నువ్వు నువ్వెక్కడ ఈ మధ్యన బా పులాసలు ఎక్కువ అవుతాను. నువ్వు ఏంట్రా పప్పలు ఎవరికి కావాలరా పప్పలు? వాడికి బుర్ర బుద్ధి లేదు, నీకు బుర్ర లేదురా? చూడడు సెన్స్ లేదా? లేదు సెన్సర్ ఉంది. పప్పలు నేర్పుతావరా పిల్లడికి? అడుగు ఆడు అన్నాడు. ఒరేట అన్నవరా, ఒరే ఎంత పేరు మాట మార్చేతనవరా? ఏ నువ్వు అమాయకుడు ఏం చేద్దా? ఇలా కింద కుక్కను కొడతాను రాలా. నా పక్కన ఎప్పుడో నీకు ఛాన్స్ వచ్చింది. లేకపోతే ఎప్పుడో కొడదు ఇక్కడ. దానికి పప్ప కాదు అట్టు కాదు, అది బొబ్బొట్టు అంటారు బొబ్బొట్టు. ఎంత బాగున్నాడో లెక్క ఎంత బాగున్నాడో లెక్క బాగున్నాడు కుమారి గారు. అంటే మీ ఆడవారి గురించి రేలర్ రేల పాటలు ఉన్నాయి. ఒక పాట ఇంకున్నాయి, ఇంకా పాటలు ఆడపిల్ల నీ కోడ ఎప్పుడో పగిలిపోయింది, వద్దురా. నా దగ్గర ఎక్సలెంట్ ఏసీ ఉందిరా. నీ సెంట్రల్ ఏసీ కదా, పదార్లో పెడితే ఐసీ గంటలు తెలుపది. ఏదో ఒక ఏసీ కావాలంటే రావచ్చు కదా. చిన్న మాట ఏంటి అంటే మీ ఆడవారి గురించి రేలారేల పాటలు ఉన్నాయి, సినిమా పాటలు ఉన్నాయి, పెద్దవారి గురించి సీతారామ కళ్యాణ కథ ఉంది. చాలా చాలా పాటలు డాన్స్
ఉన్నాయి మరి కదా. మరి చాలా మంది పెద్దవారు కూర్చున్నారు, మనం వినేసే సందర్భంగా వచ్చాము. మరి చక్కగా సీతారామ కళ్యాణం కథ ఎంతవరకు వచ్చిందో కూడా మనం కథ కూడా చెప్పుకోవాలి కదా. ఏదమ్మా మరి కథా విధానం ఎంతవరకు వచ్చిందో ఒకసారిగా చెప్పండి ఒకసారిగా. సరే అన్నయ్య, రావణాసురుడు బెదరు విన్నారు ఈ మాట విన్నారు కదా. విన్నారా? చక్కగా కథ చెప్పమంటే అమ్మాయి గారు ఏమన్నారు? రావణాసురుడు గొప్ప ధర్మార్గుడు. అదే, రావణాసురుడు గొప్ప ధర్మార్గుడు. మన మధురవాడు టీమ్ ఆడతారు. లంబం రేపు ఎప్పుడు చూసావురా? ఆ మొన్న వీడియో తీసాను చూస్తావా? తీసుకోరా వీడియో, నీ మొఖం మీద వేసుకో. చక్కగా సీతారామ కళ్యాణం కథ చెప్పండి అంటే రావణాసుడు దుర్మార్గుడు, లాక్డౌన్ లో మా ఇంట్లో ఉన్నాడు, రోజు సీఎంఆర్ షాపింగ్ చేస్తాడు, ఇవన్నీ నాకెందుకు? ఒరే అయ్యో అయ్యో అయ్యో, నేను అన్నీ అన్నానండి. ఇందుకే రావణాసుడు ఎవరని తెలుసా? నాకు తెలుసు. ఎవరు చెప్పమంటావా? చెప్పు. రావణాసుడు అంటే బ్రహ్మకు మనవడు, పులస్స బ్రహ్మ కుమారుడు. ఆయన వంశం బ్రహ్మవంశం. ఆయన వంశం బ్రహ్మవంశం అయినప్పుడు కానీ ఆయన పుట్టే జాతి రాక్షస జాతి. అందుకే రావణాసుడు రాక్షసుడు అయ్యాడు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడు, అంత సన్మార్గుడు. శబాస్. కైలాసాన్ని ఎత్తగలిగిన హీరో ధతుడు. హీరో ధతుడు నవర్స కళా కోరుడు. నార్చి విశారదుడు. అలాంటి రావణాసురుడు రావణ బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అలాగే శివుడు ప్రత్యక్షమై భర్త రిజేటర్ భర్త అనుకున్నట్టు వెళ్ళిపోయింది. శివుడు ఓ కుమారి, ఇప్పుడు ఎవరో తెలుసు నీకు? ఎవర్రా కుమారి? ఇప్పుడు శివుడు. కుమారి ఎవరు? శివుడు. మరి నేనెవరు? నువ్వెవరో మాకేం తెలుసు? కుమారి శివుడైతే నేనేరా రావణాసురుడా? రావణాసురుడా తినే ఏంటి ఉండవు? రావణాసురుడ్రా అంటే శివుడు యొక్క భక్తుణ్ణి. కొయ్యి కొయ్యి కుమారి శివుడు. ఎంతమంది చూస్తున్నావు? రావణాసురుడు అంటే మాకు తెలుసు. ఎవరు? రావణాసురుడికి 10 శిరసులు ఉంటాయండి. ఉంటాయి. వీడికి ఏమండి? నాకు 10 శిరసులు ఉండి. ఏమి? వైజాగ్ వచ్చానా? వచ్చావు. మధురవాడ దగ్గర హెల్మెట్ లేదని ఒక తల తీసుకోండి. ఒక తల పెందుర్ దగ్గర తల హెల్మెట్ లేదని ఒక తల తీసుకోండి. సిగ్నల్ పాయింట్లు అన్ని దగ్గర దొరుకుపాను. దొరికిపోయావా? 9 తల పోనాయి. పోనాయి. ఒక తలతో వచ్చాను. ఇక్కడికి వచ్చే అనమాట. ఈ ఒక తలతో ప్రార్థన చేస్తా? చేస్తా. శివుడికి 2 కళ్ళు తెరిపేస్తా. చూడరా చూస్తా. నా భక్తి అంటే ఆసమాసగా ఉండదు. చూస్తారా? చూడు చూస్తా. అరహర మహదేవ శంభో శంకర. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శివ శంకర హర హర మహాదేవ శివ శంకర. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.